కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా రాయచోటిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపై రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యుడు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు। సెకండ్ వేవ్ లో కరోనా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కరోనాతో మృతి చెందిన కుటుంబాల బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రజలకు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు। బ్లాక్ ఫంగస్ కారణంగా మరణించిన వారికి 25 లక్షల రూపాయలు అందించాలని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిన వారికి ప్రమాదం జరిగితే 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు। వాక్సిన్ తీసుకున్న వారికి ప్రమాదం ఏమీ సంభవించిందనే ధీమా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని నిరసన అనంతరం స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు। అలాగే కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించిన వైద్యులకు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పంపిన ప్రశంసా పత్రాలను వైద్యులకు అందించారు। కింద వెడబా ఏంది ఇంత పైకి వెళ్తున్న కాలంలో వచ్చిన రెండో వేవ్ కరోనా వేవ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి। ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇల్లంతా కూడా కరోనా బారిన పడి చనిపోవడం జరుగుతోంది। గత సంవత్సరం అంటే 1.5 సంవత్సరం దాదాపు సంవత్సరం 3 నెలలు అవుతోంది ఇది కరోనా వేవ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చి గత సంవత్సరంలోనే 2-3 నెలలు లాక్ డౌన్ వచ్చినా కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ రెండో వేవ్ విజృంభించి ఈ మరణాలకంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమైంది। నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో నిర్లక్ష్యంగా దీని మీద మాట్లాడుతున్నారు। ఇది పోతుంది అనుకోవద్దు, దీంతో సహజీవనం చేయాలని సహజీవనం చేసే మాట పక్కన పెడితే వ్యాక్సినేషన్ ఎందుకు వేగవంతం చేయలేదని చెప్పి మేము అడుగుతాం। గత 6 నెలలుగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల్లో కూడా ఎన్నో చోట్ల అన్నిటి పక్కన పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న నిధులన్నీ వెచ్చించి ఈ వ్యాక్సిన్లు కొంటా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఫ్రీగా ఇస్తారా అని చెప్పి వాళ్ళకు ఒక జాబ్ రాసేసి నిర్లక్ష్యం చేయడం వల్లే అది వాళ్ళు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కొనలేదు। దీనివల్ల వ్యాక్సిన్ వేసుకోకుండా పోవడం వల్ల ప్రజలందరూ కూడా ఈరోజు నిర్లక్ష్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు। ఇది చాలా బాధాకరం। ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కరోనా వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షలు ప్రభుత్వం పరిహారంగా ఇవ్వాలా, బ్లాక్ ఫంగస్ వల్ల చనిపోయిన వాళ్ళందరినీ కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలా, ఏదైతే కోవిడ్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేశారో జర్నలిస్టులు కానీ అధికారులు కానీ హెల్త్ వర్కర్స్ కానీ డాక్టర్లు కానీ వాళ్ళందరినీ కూడా గుర్తించి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రకటించి వాళ్ళకందరికీ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం కనీసం 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను। ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వ్యాక్సిన్ వేగవంతం చేయాలా, అప్పుడే ప్రజలందరికీ కూడా భద్రత వస్తుంది, వాళ్ళలో ఉన్న భయం తొలగిపోతుంది, ప్రజలందరూ కూడా మానసికంగా ఒక భయంతో ఈ కరోనా వల్ల చాలామంది కూడా భయపడి కూడా చనిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి। చాలామంది ఒకసారి రోగం రాగానే భయపడుతున్నారు, ఆ భయం పోవాలంటే నేను వ్యాక్సిన్ తీసుకున్నా నాకు ఏమీ కాలేదనే ధైర్యం ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ వ్యాక్సిన్ వేగవంతం